పొలాల్లోకి వెళ్ళదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కదా రెస్క్యూ చేయడానికి. అందుకని వెళ్ళింది. యాక్చువల్గా ఈ పొలాలంతా వెళ్తుందేమో అనుకున్నా సర్వే కోసం, బికాస్ దెర్ ఇస్ నో నిర్వాసితులు. సో నిర్వాసితులు ఉన్న ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. బోటు నీళ్ళలో ప్రయాణించాలంటే మినిమం లోతు ఉండాలి. ఆ లోతు ఉంది కాబట్టి లేకపోతే బోట్ ముందుకు సాగదు. అలా సాగుతుంది అంటే నీళ్లు చాలా ఉన్నట్టు కింద టెక్నికల్గా అదనమాట. ప్రభుత్వ సహకారాలు ఈ విధంగా అందిస్తున్నారు. ట్రాక్టర్ ఇస్తుంది పాప, తేలేక వాళ్ళ పని అయిపోతుంది. ఏమో క్రికెట్ స్టేడియం ఇలా అయిపోయింది. ఇదో మల్లేష్ క్రికెట్ స్టేడియం, వాటర్ స్టేడియం ఉంది, వాటర్ స్పోర్ట్స్ పెట్టారు. ట్రాక్టర్, తర్వాత టిప్పరు, తర్వాత బోటు, తర్వాత ఇంకో ట్రాక్టర్, ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. రోడ్డు మీదకి వెళ్తే ఏదో ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టుంది, అంటే అటు వెళ్తున్నాయి. అక్కడి నుంచి కూడా ఈ టిప్పరే ఏముంది సెంటర్లో, రామరపాడు సెంటర్లో తిరిగితే ఏలూరు రోడ్ అంతా క్లియర్గా ఉంది. సో దే విల్ హ్యావ్ దిస్ థింగ్. ఈజ్ ఓన్లీ గుణదల ఏరియా, వాట్ ఇమర్స్ ఇన్ టు వాటర్స్ దట్టు మా సైడ్ అనుకుంటా. అదే ఈ పొలాలు మా సైడ్ మొత్తం ఇది వచ్చినాయి. టిప్పర్ ఆల్మోస్ట్ రీచ్ ఉంటుంది రోడ్డు. బోట్ ఇంకా అక్కడ అపూర్వ హెడ్ దగ్గర ఉంది. అంటే ఏది ఊహించని పరిణామం. వచ్చేది వెళ్ళింది, ఇది కష్టం చూడడం. సో బయలుదేరింది బోటు. న్యాచురల్ కెలామిటీ, న్యాచురల్ నేచర్కి కోపం వస్తే ఏమవుతుంది, నేచర్ యొక్క విధించిన ఏదో అంటారు ఉంటాం. ఇంకో ట్రాక్టర్ అది మునక్కుండా వెళ్తాను. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ సాధించుకున్నా. ఆ దేవుని నేను ఇలా చెప్పలేదు. మేము మాత్రమే ఇంట్లోనే ఉన్నాం. చాలా మంది ఫ్రెండ్స్ అందరూ, మా కొలీగ్స్ చుట్టుపక్కల వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము మాత్రం ఇంట్లో ఉన్నాము. మూడు డబ్బాలు అన్నం పెట్టుకున్నాం. నేను గోధుమ రవ్వ, దోశలు, కీరా దోసకాయలు ఉంటే చాలా మంది. సో ఆ టైంలో సాగిస్తున్నాం. ఆ విధంగా మనకి ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్, ఇబ్బంది లేదు. బ్లాక్ కాఫీ, పాలదోసం లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. అదిగోండి టిప్పర్, ఎస్ఎల్వీలో కూడా ఎక్కించుకున్నారు, టిప్పర్ కూడా జాయిన్ అయింది. అక్కడ బోటు అపూర్వ హైట్స్లో నిర్వాసితులను ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఇది టిప్పర్.
వన్ అండ్ టూ వాళ్ళని క్యారీ చేసుకుని ఓనర్స్ తీసుకెళ్తాం. ఈ వీడియోలో అన్నీ నేను మెడ మీదకి వచ్చి కొంచెం అండర్ హాట్ సన్, వెరీ హాట్గా ఉంది సన్, ఆ సన్ కింద నేను చేయించున్నాను ఈ వీడియో మీ అందరికీ ఐడియా ఉండడానికి కోసం. అంటే ఇక్కడ ఎలా ఉంది అని ఆలోచన కాబట్టి అది మీకు కొద్దిగా ఐడియా వస్తుందని నేను చూడడం జరుగుతాను. ముందు బోటు, తర్వాత ట్రాక్టర్, తర్వాత టిప్పరు, ఈ విధంగా ఓనర్స్ ఖాళీ చేసి వెళ్తున్నారు. కారణం వీళ్ళు ఖాళీ చేయడానికి కారణం నాకు తెలిసి కరెంట్ లేదు. సో పిల్లలంతా బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో కరెంటు గురించే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ ఉండదు, ఏమి ఉండవు కదా, కరెంట్ లేకపోతే ఏమీ లేవు, అందుకని వెళ్ళిపోతున్నారు. ఇంకో ట్రాక్టర్ అబ్బో దీనిలో కూడా ఎస్ఎల్వి క్యాండిడేట్స్ ఓనర్స్ ఆయన 600 మంది ఉంటారు. 150 అంటే 700 మంది ఉంటారు. ఎందుకు ఎన్ని ట్రాక్టర్లు కావాలి, ఎన్ని టిప్పర్లు కావాలి, రాత్రి టిప్పర్లు వేస్తూనే ఉన్నారు. ట్రాక్టర్లు వెళుతూనే ఉన్నాయి. అక్కడ సూపర్గా టిప్పర్ వెళ్తుంది, గమనించండి. టిప్పర్ ఎందుకు ఆగింది, ముందు ట్రాక్టర్ ఆల్మోస్ట్ రీచ్డ్, జస్ట్ ఒక నిమిషంలో ట్రాక్టర్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది. ప్రస్తుతానికి వెళ్ళి ఇక్కడ మోటార్ సైకిల్ గమనించినాను, టోటల్గా మునిగిపోయింది. సైకిల్ ఇండస్ట్రీ షో కారు కదా, ఆ కారు పక్కన ఇది మోటార్ సైకిల్. ఎవరో పాపం క్రికెట్ ప్రియులు వాళ్ళు వదిలేశారు రాత్రి, రేపు పొద్దున్నే పరిస్థితి ఈ విధంగా కోసం వెళ్తాను. థ్యాంక్ యూ. ఇది సిచ్యువేషన్. ఎందుకు ఆగింది, ఎందుకు పట్టుకోవాలి.